ధన్యవాదాలు కౌసల్యాన్ సింహ గారికి, అలాగే పెద్దలకు కూడా ధన్యవాదాలు. రెండవ తీర్మానాన్ని మీ ముందు ప్రజెంట్ చేయడం కోసం, ప్రపోజ్ చేయడం కోసం వస్తున్నారు మధు బోడపతి గారు, మరియు దాన్ని స్ట్రెంగ్త్ చేయడం కోసం, దాన్ని బలపరచడం కోసం మీ ముందుకు రాబోతున్న వారు సాయి బొల్లినేని గారు. కరతాళ ధ్వనులతోటి వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. సభకు నమస్కారం. జోహార్ ఎన్టీఆర్, జై టీడీపీ, జై చంద్రబాబు. ఈ మహానాడు పండుగకు వచ్చేసిన మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు, ఎంపీ శ్రీ రమేష్ గారు మరియు ఇతర పెద్దలకు డాలస్ మహానగరం స్వాగతం పలుకుతుంది. ఏ క్షణంలో రామారావు గారు ఈ పార్టీ స్థాపించారో, తెలుగుదేశం పార్టీ దినదిన ప్రవర్ధమానంగా వెలిగిపోతూ అటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ, సంక్షేమ కార్యక్రమాల్లోనూ దేశంలోనే అగ్రగామి పార్టీగా నిలిచిపోయింది. ఇది మనం ఎంతో గర్వించదగ్గ విషయం. దీనికి అండ్ డాలస్ మహానగరంలో మొట్టమొదటి మహానాడు జరుగుతుంది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. డాలస్కి, డాలస్లో ఫస్ట్ మహానాడు జరిగిందని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది డాలస్కి ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ మహానాడు వేదిక నుంచి విభజన చట్టం హామీలు అమలు మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంతో జరుపుతున్న పోరాటానికి ప్రజలు, సామాజిక సంస్థలు మరియు రాజకీయ పార్టీలు మద్దతు అనే తీర్మాన్ని ప్రవేశపెడుతూ సాయి బొల్లినేని మినియాపోలిస్ నుంచి సాయి బొల్లినేని గారిని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అమెరికాలో జరుగుతున్న మొట్టమొదటి మహానాడికి ఇండియా నుంచి విచ్చేసిన మన హెచ్ఆర్డి మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారికి, మన ఆంధ్ర హక్కుల కోసం అలుపెరగని పోరాటం రాజ్యసభలో అలుపెరగని పోరాటం చేస్తున్న మన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారికి, కదిరి బాబురావు గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనందరికీ పర్వదినం. ఎందుకు? ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగు జాతి ఉన్నంతకాలం మరిచిపోలేని వ్యక్తి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రాముని జన్మదినం సందర్భంగా జరుపుకుంటున్న మహానాడు. ఆ మహనీయుణ్ణి మరొక్కసారి స్మరించుకుంటూ అపర రాజకీయ మేధావి, అపర రాజకీయ చాణక్యుడు, అలుపెరగని పోరాట యోధుడు, నవ యువ అమరావతి రూపశిల్పి, అవినీతి పరులు, అరాచక శక్తుల నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడటానికి తన శాయశక్తులా కృషి చేస్తున్న నిత్య కృషివలుడు, దేశంలో మారబోతున్న రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారనున్న మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనం. అలాగే మన యువ కిశోరం గురించి కూడా మాట్లాడుకోవాలి. తాత ఆశయాలను, తండ్రి ఆలోచనలను భుజాన మోస్తూ తెలుగుదేశం కార్యకర్తల అభ్యున్నత కోసం నిరంతరం శ్రమిస్తున్న నవతరం నాయకుడు, యువతరం ప్రతినిధి, మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ డాలాస్ మహావేదిక నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరి గురించి మాట్లాడాం, నాయకుల గురించి, అసలు వ్యక్తుల గురించి మాట్లాడాలి ఇప్పుడు. ఈ 36 సంవత్సరాల కాలంలో మన పార్టీ చాలా చూశాం. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆటుపోట్లు, రాష్ట్రాలు మారాయి, రాష్ట్రాల సరిహద్దులు మారాయి, ప్రాంతాలు మారాయి, వేదికలు మారాయి, వేదికల మీద ఉన్న నాయకుల పదవులు మారాయి, మారుతున్నాయి. కానీ మారనిది, ఈ 36 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, ప్రాణాలు లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ కంచుకోటకి కాపలా కాస్తున్న ఆంధ్ర, తెలంగాణ మరియు ప్రపంచంలోని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి
అభిమానులందరికీ వందనం, పాదాభివందనం. ఇక ఈరోజు తీర్మానం గురించి మాట్లాడే ముందు ఒక్కసారి తీర్మానం ఏంటనేది చూద్దాం. రాష్ట్ర విభజన, విభజన సమస్యలు, హామీల అమలు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంపై అవిశ్రాంతంగా జరుపుతున్న పోరాటానికి రాష్ట్ర ప్రజలు, సామాజిక సంస్థలు మరియు రాజకీయ పార్టీల మద్దతు, ఈ అంశంపై మాట్లాడుకుందాం. ఈ తీర్మానంలోకి వెళ్ళే ముందుగా ఒక్కసారి 2014ను గుర్తు చేసుకుందాం. అందరికీ గుర్తుండే ఉంటుంది, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అమరణ నిహార దీక్ష చేస్తూ కేంద్ర పెద్దల్ని ఒక్కటే అడిగారు, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి న్యాయం చెయ్యమని. కానీ ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోకుండా అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పార్లమెంటు తలుపులు మూసేసి డిబేట్ లేకుండా ద పీపుల్ ఆఫ్ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ ఆర్ థ్రోన్ అన్సెరెమోనియస్లీ ఆన్ ద స్ట్రీట్స్ అగెనెస్ట్ దేర్ విజన్ బై అప్రూవింగ్ ద రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఒక్కసారి ఈ విభజన చట్టం ముఖ్యాంశాలు, దాంట్లో జరిగిన మనకు వచ్చిన హామీలు ఏంటి, ఏమి రాలేదనేది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. దీనికి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని హక్కులు ఉన్నాయి. ఆంధ్ర హక్కులకి వెళ్ళే ముందుగా ఒక్కసారి మన తెలంగాణ సోదరులకు ఇచ్చిన హామీలని, ఒక్క రెండు మూడు హామీలని గుర్తు చేసుకుందాం. తెలంగాణలో ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతానన్నారు, పెట్టారా? పెట్టలేదు. ఏం ఇస్తామన్నారు? ఇవ్వలేదు. ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళకి తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా గుర్తు చేయలేదు. మన తెలుగుదేశం పార్టీ ఈ విషయాల మీద పోరాడి వాళ్ళ హక్కుల్ని డెఫినెట్గా సాధించుకుంటుంది. దాని వంతుగా మన తెలుగుదేశం కార్యకర్తలందరూ వారికి సంఘీభావంగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఇక ఆంధ్ర ఆర్గనైజేషన్ యాక్ట్లో ముఖ్యాంశాలకు వెళ్దాం. ద ఫస్ట్ వన్, స్పెషల్ స్టేటస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇంటెన్సివ్స్ ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. చంద్రబాబు గారు ఎలక్షన్ ముందు ఈ ఒక్క అంశంలో భారతీయ జనతా పార్టీ మనకి సహాయం చేస్తుందని వారితో కలిసి పోటీ చేయటం జరిగింది. కానీ పార్టీ గెలిచింది, అధికారంలోకి వచ్చారు, ఇక రాజకీయాలు చెప్పడం మొదలుపెట్టారు. 14th ఫైనాన్స్ కమిషన్ అన్నారు, దాన్ని ఇవ్వద్దన్నారు, మీకు ప్యాకేజ్ ఇస్తామన్నారు. దాని మీద ఒక 2 సంవత్సరాలు సాగదీశారు. ఇవ్వాల్సిన ఈక్వలెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఇవ్వకోకుండా ప్రతిపక్ష పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు గారిని మోసం చేయడానికి ట్రై చేశారు. సో ఇది స్పెషల్ స్టేటస్. మిగతా ఒక్క విషయాలు చూసుకుందాం. కడపలో ఉక్కు కర్మాగారం రాలేదు, వైజాగ్లో రైల్వే జోన్ రాలేదు, పెట్రోలియం కాంప్లెక్స్ రాలేదు, అమరావతికి ఫండ్స్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 1500 కోట్లు ఇచ్చారు. మన జనాభా నిష్పత్తి ప్రకారం 40 నుంచి 50 వేల కోట్లు రావాలి ప్రతి సంవత్సరం, 5 నుంచి 10 వేల కోట్లు, ఒక 1500 కోట్లు ఇచ్చారు, పెట్టేశారు. సో ఇటువంటి హక్కులన్నీ మనం ఇవన్నీ ముఖ్యాంశాలు. అలాగే ముఖ్యమైన వివక్షల గురించి ఒక్క రెండింటి గురించి మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం సాగరమాలకు అనౌన్స్ చేసిన బడ్జెట్ 6 లక్షల కోట్లు. అందులో మనకి వచ్చే అత్యంత, భారతదేశంలో అత్యంత ఎక్కువ సుదీర తీర ప్రాంతం ఉన్న మనకు వచ్చింది 0. గుజరాత్లో 100 కోట్లు పని జరుగుతున్నాయి. సో ఇటువంటి వివక్షలు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ మనం డెఫినెట్గా టీడీపీ కార్యకర్తలందరం వాళ్ళకి సపోర్ట్గా ఉండి వీటిని మనం సాధించుకోవాలి. 2 మినిట్స్.
వన్ మినిట్. సో ఈ హామీలన్నీ ఉన్నాయి. ఈ తెలుగుదేశం డల్లాస్ మహానాడు వేదికగా ఇవన్నీ సాధించుకుంటానికి ఈ డల్లాస్ మహానాడు వేదిక సూటిగా మనం కొన్ని ఖచ్చితమైన సలహాలు సూచనలు అందజేస్తున్నాం. అవి ఏమేంటంటే, తెలుగుదేశం కార్యకర్తలు కష్టపడి ప్రజలను చైతన్యవంతులను చేసి ఆంధ్రాలో ఉన్న 25 పార్లమెంటు సీట్లని చంద్రబాబు గారి చేతిలో పెడితే మన విభజన హామీలన్నీ మన ఇంటి దగ్గరకు వస్తాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇండియాలో ఉన్న అన్ని పార్టీలను ఎప్పటికప్పుడు బీజేపీ చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలను వివరిస్తూ విభజన హామీల అమలుకు వాళ్ళు సహకరించేలాగా కృషి చేయాలి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ జాతీయ పార్టీ మతం విశ్వాసం అనే ఈ అంశాలపై దృష్టి మరల్చడానికి ట్రై చేస్తున్నారు. వాటి వైపు దృష్టి మరల్చకుండా మన టీడీపీ కార్యకర్తలందరూ ప్రజలందరినీ ఎప్పటికప్పుడు చైతన్యవంతులను చేస్తూ ఈ ఆంధ్ర హక్కుల కోసం ఉండేలాగా చేయాల్సి వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాలన్నింటిపై చేస్తున్న నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై చేస్తున్న ధర్మ పోరాటానికి ఎన్ఆర్టీ తమ పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. మన మెతుకు కోసం, ఆంధ్రప్రదేశ్ భావి తరాల కోసం, జన్మనిచ్చిన మన రాష్ట్రం కోసం సిగ్గు నిగ్గా తీసి అడుగుదాం ఈ సిగ్గులేని కేంద్రాన్ని. ఒక ఫైనల్ కాల్ బదర్, సాధిద్దాం విభజన హామీలు సాధిద్దాం. ఒక్కసారి చేయి పైకి ఎత్తి అందరూ అనండి, సాధిద్దాం విభజన హామీలు సాధిద్దాం. ఈ తీర్మానాన్ని మీ హర్షాన్ని ఆమోదంతో డల్లాస్ మహానాడు వేదిక ద్వారా ఆమోదించాల్సిందిగా సభా వేదికను కోరుచున్నాను.